मेरे को हाईकोर्ट आदेश मेरे को कृष्णपट में तैयार आनंदय गारे मंद की कोविड निबंधन पाटिस्तू अभी पंपणी चेयड़ा की तुम आदेश जारी चार जिला कलेक्टर गारी एसपी गारी दांट्लो निर्दिष्ट आदेश जरिगिंदि हाईकोर्ट आदेश मेरे को दीनमीद प्रिलिमिनरी मीटिंग पेट्टुकुन्नामु ముఖ్యంగా జిల్లాకి బయట నుంచి ఎవరూ రాకుండా ముఖ్యంగా కృష్ణపట్నం గ్రామానికి పెద్ద ఎత్తున తరలి రాకుండా ఎలా నిలువరించాలి అలాగే ఇది అవసరమైన వాళ్ళకి దీని మీద నమ్మకం విశ్వాసం ఉన్న ప్రజలకి దీని అందించేలాగా కొన్ని సూచనలు గౌరవ శాసనసభ్యులు చేస్తున్నారు దాని ప్రకారం ఒక నిర్ణయానికి అందరం కూడా వచ్చాము ఆనందయ్య గారి పర్యవేక్షణలో తయారవుతున్న మందు ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా డిసెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపిణీ చేయబడుతుంది అలాగే ఆన్లైన్లో దీన్ని బుక్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ఒక కాల్ సెంటర్ ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసి బయట నుంచి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వారికి నేరుగా అది పంపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము జిల్లాలో ఎక్కడా కూడా కోవిడ్ నిబంధనలు కానీ కర్ఫ్యూ నిబంధనలు కానీ ఎవరూ కూడా ఉల్లంఘించుకుంటా ఉండేలాగా పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్ని గ్రామాల్లో ఎలాగైతే కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయో అదే పద్ధతిలో కృష్ణపట్నంలో కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అందరూ గమనించుకోవాలి ఇతర గ్రామాలు మండలాలు జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ అక్కడికి రాకూడదని తెలియజేస్తూ ఈ మందు వారికి నేరుగా చేరేలాగా ప్రయత్నం చేస్తున్నామని ఈ విషయాన్ని అందరూ గమనించుకొని జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము రానున్న 4-5 రోజుల్లో ఆయన దానికి కావాల్సిన ముడి సరుకులన్నీ కూడా సమకూర్చుకొని ఇది తయారైన తర్వాత డిసెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది మొదటి నుంచి కూడా ఈ అంశం పట్ల మీడియా కథనాల్లో చాలామంది అవగాహన లేక రకరకాలుగా మాట్లాడారు అవన్నీ కూడా తెరదించుతూ హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో ఇది అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సంయమనం పాటిస్తూ దీని మీద వచ్చే అపోహలు అవి కూడా నమ్మొద్దని నేరుగా ఆదేశాలు ఏవైతే వస్తున్నాయో ఈ రిపోర్ట్లో ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుందని అలాగే సోషల్ మీడియాలో కూడా దీని పట్ల ఎటువంటి రూమర్స్ స్ప్రెడ్ కాకుండా నేరుగా వారికి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఈ గ్రామానికి ఎవరూ తరలి రావద్దని మరొకసారి తెలియజేస్తున్నాం లోకల్గా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో చేయడం జరుగుతోంది అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీన్ని కూలంకషంగా స్టడీ చేస్తున్నారు దాని మీద ఇంకా రావాల్సిన రిపోర్ట్స్తో ఫర్దర్ హీరింగ్ 3rd మళ్ళీ హైకోర్టులో ఉంటుంది సో హైకోర్టు వారిచ్చే తుది ఉత్తర్వుల మేరకు వాటిని అమలు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇది 5 రోజుల తర్వాత జిల్లా వరకు డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో ఫిజికల్గా మందు పంపిణీ చేయడం జరుగుతుంది ఇతర జిల్లాలకు కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఇండివిజువల్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి సార్ గ్రామస్తుల నుంచి అభ్యంతరమైన వ్యక్తం చేశారు గ్రామంలో తయారు మీ తయారీ కేంద్రం ఎక్కడ తయారు చేస్తున్నారు ఇది రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగం ఆనందయ్య గారికి కావాల్సిన సహకారాన్ని అందిస్తారు ముగ్గురు కలిపి కొన్ని లొకేషన్స్ని వెరిఫై చేసుకొని ఎక్కడైతే ఆయనకి పెద్ద ఎత్తున మందు చేయడానికి వెసులుబాటు ఉంటుందో అటువంటి లొకేషన్లో అది తయారు చేయడం జరుగుతుంది వేరే ఎవరు కూడా దాంట్లో భాగస్వాములు కావడానికి వీల్లేదు ఎందుకంటే అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి కొంత స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేసుకుంటారు అది కూడా ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఆయన లోకల్ మెడికల్ ప్రాక్టీస్ ఇది సో దీనికి ఎటువంటి ట్యాగ్స్ అవి లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తయారు చేస్తారు అది తయారు చేసిన తర్వాత అక్కడి నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం అనుమతించినటువంటి నేపథ్యంలో ఆ మందు ఏ విధంగా తయారు చేయాలి ఏ విధంగా పంపిణీ చేయాలి అనేటువంటి విషయం మీద ఆనందయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు ఇతర ఉన్నతాధికారులు ఆర్డీఓ గారు అందరితో కలిసి ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది దానిలో ప్రధానంగా ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటించాల్సినటువంటి పరిస్థితి
కృష్ణపట్నంకు పెద్ద ఎత్తున తరలి వస్తే పంపిణీలు ఈరోజు కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి డీసెంట్రలైజేషన్ సిస్టమ్ కింద మొదటి నుంచి ఏదైతే చెప్పామో అదే విధంగా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ గారు ఇతర జిల్లాలకు పంపించడం కానీ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కోరుకునేటువంటి వ్యక్తులు కానీ రాష్ట్రం నుంచి ఇండివిజువల్గా కోరుకునేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ పద్ధతిలో బుక్ చేసుకునే విధానం కానీ జిల్లాలోని ఇతర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మండలాల వారీగా ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ముందుకొచ్చి కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈరోజు ముందుగా ఎవరైతే కరోనా సోకినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ మందు అందజేయాలనుకున్నాం ఆ తర్వాత కరోనా నివారణకు సంబంధించి ఆయన చేసేటువంటి మందు కూడా అందజేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఐ డ్రాప్స్కు సంబంధించి కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తుది తీర్పు మేరకు రేపు గురువారం తుది తీర్పు వెలువడించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజుల కరోనా నివారణ కోసం కరోనా సోకిన వారి కోసం ఆనందయ తయారు చేసినటువంటి మందు ప్రతి ఒక్కరికి చేర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే వీటన్నిటితో పాటు ఆయన తయారు చేయడానికి మరో 5 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి 5 రోజుల తర్వాత ఈ మందు తయారీ పూర్తయిన తర్వాత పంపిణీ చేపడతాం అదేవిధంగా ప్రత్యేకించి ఈ అంశం మీద దృష్టి పెట్టి ఆనందయ్య కోరిన వెంటనే ప్రజల మనోభావాలను గౌరవించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదనేటువంటి నిర్ధారణ చేసుకుని ఈరోజు అనుమతించినందుకు ప్రజల గుండె చప్పును అర్థం చేసుకుని ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆయన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందయ్య మందు తయారీలో ఇంతమంది మనసులు చూరుకొని ఈరోజు అందరూ కూడా ఆనందయ్య మందు కావాలనేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఆనందయ్యకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.